ఫస్ట్ వచ్చేసి ఇది చాలా చిన్నగా ప్రిటీగా ఉంది. మొత్తం స్కాలపింగ్ డిజైన్. ఇదంతా కూడా వర్క్ చేయించాను. ఇది కలర్ చాలా బ్రైట్ గా అనిపించింది. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ మోడల్ పెట్టించాను. ఇదంతా కూడా ఇలా మగ్గం వర్క్ చేయించాను. ఈ సైడ్ రఫుల్ హ్యాండ్ పెట్టించాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా చేయించాను. మీకు అనిపిస్తుంది డిజైన్. కింద వచ్చేసి మొత్తం ఇలాగా స్కాలోపింగ్ మోడల్ లాగా చేయించాము. హలో, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా మీకు టైటిల్ చూసి అర్థమైపోయింది కదా, మా మమ్మీ ఇండియా నుంచి వచ్చారు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు బేబీకి సంబంధించిన బట్టలు చాలా చాలా తీసుకొచ్చారు. అత్తయ్య చాలా పంపించారు, మమ్మీ వాళ్ళు కూడా కొన్ని పర్చేస్ చేశారనమాట. సో అవన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే నాకు కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతుంది కదా అని. ఫస్ట్ టైం ఇన్ని చిన్న బేబీ బట్టలు ఒకేసారి చూడడం. మేము చాలా తక్కువ పర్చేస్ చేశామండి, ఎందుకంటే నాకు తెలుసు అత్తయ్య అయితే చాలా చాలా పర్చేస్ చేశారు, రెగ్యులర్ వేరు అలా అన్ని చాలా పర్చేస్ చేశారు. ఐడియా ఉంది అత్తయ్య తీసుకుంటున్నారని చెప్పేసి. అందుకని ఇక్కడ నేను తీసుకునేటప్పుడు చాలా తక్కువ మినిమల్గా తీసుకున్నాను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతూ ఉంటారు, తర్వాత కూడా యూజ్ అవ్వవు కదా. నేను మమ్మీకి అత్తయ్య వాళ్ళకి చెప్పినప్పుడు 6 మంత్స్ బిలోనే తీసుకోమన్నాను అన్నీ కూడా, ఎందుకంటే నాకు ఉంటే స్టోర్ చేసుకోవడము కష్టము, తర్వాత మర్చిపోతూ ఉంటాము అండ్ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త కొత్త నచ్చుతూ ఉంటాయి, తీసుకుంటూ ఉంటాము, ఉన్నవన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పి 6 మంత్స్ లోపలే అన్ని తీసుకోమని చెప్పాను. మమ్మీ వాళ్ళు వచ్చేసి మోస్ట్లీ ట్రెడిషనల్ వేరు, లంగా జాకెట్లు అలాంటివి ఎక్కువ తీసుకున్నారు. అత్తయ్య వాళ్ళేమో అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉండేవి, డైలీ వేసేవి, రెగ్యులర్గా వేసేవి అలాంటివి తీసుకున్నారు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూసారా, మొత్తం ఒక పెద్ద సూట్ కేసు. ఆల్మోస్ట్ ఈ సూట్ కేసు 3/4 మొత్తం బేబీ స్టఫే వచ్చాయి. చిన్న చిన్నవి మమ్మీ బట్టలు తెచ్చుకున్నారనమాట, మొత్తం నిండిపోయింది బేబీ బట్టలతో. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి లంగా జాకెట్లు చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఇది చాలా చిన్నగా ప్రిట్టిగా ఉంది. సో ఇది ఇది లంగా అనమాట. నేనేం చేశానంటే బాడీ పెట్టించలేదు, ఇలా బెల్ట్ లాగా పెట్టించాను. ఎందుకు అనంటే ఇలా ఎంత కావాలంటే అంత చిన్నగా పెట్టుకోవచ్చు అండ్ ఎంత కావాలంటే అంత పైకి కూడా వేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా పెట్టించాను. ఇది ఒక 3 మంత్స్కి సరిపడా అయితే కుట్టించాను నేను. అండ్ దీని లోపల ఇదివరకు ఫిల్ట్ పైన వేసేవాళ్ళు కదా, ఇప్పుడు వచ్చేసి కింద ఇలా వేయించాను అనమాట నేను. సో ఇలా బార్డర్ దగ్గర అయితే వేయించాను. మనకి పైనుంచి చూసినప్పుడు అసలు మనం ఏమి వేసినట్టు అనిపించదు, అందుకని చెప్పేసి ఇలా అయితే వేయించాను. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు మా కజిన్ వాళ్ళది హౌస్ వార్మింగ్ జరిగింది కదా, ఆ శారీ పైన నేను వేరే యెల్లో కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను. సో ఆ బ్లౌజ్ అలానే ఉండిపోయింది ఇండియాలో. సో దాన్ని ఇలాగా కన్వర్ట్ చేశాను. దానికి వచ్చేసి ఇలా ఒక చిన్న ప్రిటీ బ్లౌజ్ కుట్టించాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ లాగా పెట్టించాను అండ్ మొత్తం స్కాలోపింగ్ డిజైన్. ఇదంతా కూడా వర్క్ చేయించాను. ఇది ఏంటంటే ఫుల్ బ్లౌజ్ లాగా కాకుండా క్రాప్ టాప్ లాగా చేయించాను. అసలు ఎంత ప్రిట్టిగా వచ్చిందో అవుట్పుట్ అయితే. సో ఇది నేను కొన్ని మోడల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు కూడా ఏదైనా కుట్టించుకోవాలి అంటే ఉంటుంది కదా. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఒక లంగా. ఈ కలర్ చాలా బ్రైట్గా అనిపించింది. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ మోడల్ పెట్టించాను అండ్ లోపల కూడా ఇలా ఫిల్ట్ వేయించాను అనమాట. దీని మీదకి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేశాము. ఇది నార్మల్ బ్లౌజ్ లాగా చేయించాను. సో ఇలా వర్క్ చేయించాను. ఇవేంటంటే ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అలాగ వేయటానికి అన్నట్లుగా ఇలా చేయించాను అనమాట. ఇది సెకండ్ది. హలో, నా వరకు అయితే సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా సన్స్క్రీన్ రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను ఇండోర్స్లో ఉన్నా కూడా సన్స్క్రీన్ తప్పకుండా అప్లై చేసుకుంటాను. కానీ నాకు సన్స్క్రీన్స్లో కంఫర్టబుల్గా అనిపించిన విషయం ఏంటంటే వైట్ క్యాస్ట్ వదిలేస్తుంది, దానివల్ల స్కిన్ పైన ఏదో ఒక లేయర్ వేసినట్టుగా ఉంటుంది. సో నేను నాకైతే వైట్ క్యాస్ట్ లేకుండా అలానే సన్ నుంచి మంచిగా ప్రొటెక్ట్ చేసే సన్స్క్రీన్ కోసం వెతుకుతూ ఉంటే ఈ మామాఎర్త్ డైలీ గ్లో విటమిన్ సి సన్స్క్రీన్ అయితే దొరికింది. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో వచ్చేసి విటమిన్ సి అండ్ సన్స్క్రీన్ అనేది ది బెస్ట్ కాంబినేషన్. ఆ రెండు కలిపి ఒక దాంట్లో అంటే నాకు ఇంకా చాలా పర్ఫెక్ట్ అనిపించింది. సో దీంట్లో వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉన్నాయి. విటమిన్ సి గురించి మనందరికీ తెలిసిందే, స్కిన్ ని చాలా బ్రైటన్ చేస్తాయి, అలాగే ఏజింగ్ సైన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా రెడ్యూస్ చేస్తాయి. అలానే టర్మరిక్ వచ్చేసి స్కిన్ ఆల్రెడీ సన్ నుంచి ఏదైనా డామేజ్ అయిన స్కిన్ ఉంటే దాన్ని హీల్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి SPF 50, యూవీఏ రేస్ నుంచి యూవీబీ రేస్ నుంచి స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. నేనైతే కొంచెం అమౌంట్ తీసుకొని ఫేస్ అంతా కూడా డాట్స్ లాగా పెట్టుకొని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇదైతే చాలా క్విక్ గా అబ్జర్వ్ చేసేస్తుంది, అట్ ది సేమ్ టైం వైట్ క్యాస్ట్ అయితే వదలట్లేదు. అండ్ దీంట్లో విటమిన్ సి కూడా ఉంది కదా, సో స్కిన్ కేర్ సపరేట్గా ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక సన్స్క్రీన్ రాసుకుంటే చాలు. అండ్ మంచి డీప్ మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అండ్ ఇన్స్టెంట్గా స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సన్స్క్రీన్ రాసుకోవడానికి ముందు, రాసుకోవడానికి తర్వాత నా స్కిన్ అయితే చాలా డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మంచిగా గ్లాసీగా షైనీగా అలా అవుతుంది అనమాట సన్స్క్రీన్ రాసుకున్న తర్వాత. అండ్ ఇది స్టిక్కీగా కానీ జిడ్డుగా కానీ అస్సలు లేదు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది స్కిన్ రాసుకున్న తర్వాత కూడా. దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనం డైలీ బేసిస్లో హ్యాపీగా యూస్
యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అండ్ మామెర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో స్కిన్ కేర్ సన్ ప్రొటెక్షన్ రెండు కలిపి ఒక ప్రొడక్ట్ లో వచ్చేసాయి. నాకైతే పర్సనల్ ఈ ప్రొడక్ట్ చాలా చాలా నచ్చింది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కనుక నా కోడ్ యూస్ చేసి పర్చేస్ చేయాలనుకుంటే కనుక మీకు 20% ఆఫ్ వస్తుంది. కోడ్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ ఉంటాను. అండ్ మామెర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ గా ఉంటున్నాయి. అండ్ లోకల్ స్టోర్స్ లో కూడా ఈ మధ్య అవైలబుల్ గా ఉంటున్నాయి. మీరు కనుక లోకల్ స్టోర్స్ లో ఎక్కడైనా మామెర్త్ ప్రొడక్ట్స్ కనుక చూస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మనందరికీ తెలిసిందే మామెర్త్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తీసుకుంది. 2025 కల్లా 1 మిలియన్ ప్లాంట్స్ ని ప్లాంట్ చేయాలనే ఉద్దేశంగా మామెర్త్ అయితే వర్క్ చేస్తుంది. మనం ప్రతి ఆర్డర్ ని కూడా ఒక ప్లాంట్ కి అయితే లింక్ చేస్తుంది. మనం ఆ ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది ఒక బెనారసీ సిల్క్ బెనారసీ లాంటిది అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, స్మూత్ గా. ఇది మమ్మీ అండ్ చెల్లి బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నారు. ఇది పేస్టల్ షేడ్ లో. సో ఇది ఒకటి లంగా లాగా చేయించాను. దానిపైన వచ్చేసి ఈ బ్లౌజ్, ఇదంతా కూడా ఇలా మగ్గం వర్క్ చేయించాను. ఈ సైడ్ రఫుల్ హ్యాండ్ పెట్టించాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లౌజెస్ లో అంతా కూడా గోల్డ్ వేయించాను నేను. సో దట్ మనం వేరే ఏదైనా లంగాలు మన దగ్గర ఉన్నా కూడా, బ్లౌజెస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని లంగాలాగా కుట్టించేసి బ్లౌజ్ ఇవే పేరప్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో అలా చేయించాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ షేడ్ ది లంగా. సో ఇది లంగా, ఇది పైన కింద సేమ్ ఉండేలాగా చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇది ఒకటి చేయించాను ఈ మోడల్. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా చేయించాను. మీకు అనిపిస్తుందా డిజైన్? ఇలా చేయించి సైడ్లో ఇలా తోకల్లాగా పెట్టించాను. అసలు భలే ప్రిట్టిగా అనిపిస్తున్నాయి, బుజ్జిబుజ్జివి. సో ఇది కొంచెం పొడిగా అనిపిస్తుంది లంగా. మేబీ ఒక 6 మంత్స్కి అలా సరిపోతుందేమో. ఇది అన్నీ కూడా మోస్ట్లీ 6 మంత్స్ బిలో వచ్చేలాగే చేయించాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లంగా. అన్నీ ఇదే మోడల్ చేయించాను, నాకు తెలియదు ఎంతవరకు ఇవి వర్కౌట్ అవుతాయో అని చెప్పేసి. దీనిపైన వచ్చేసి బాందిని డిజైన్ లాగా వచ్చింది. సో ఇది దానికి వచ్చేసి ఇలా బ్లౌజ్ మొత్తం రఫల్ లాగా. ఇది వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్. ఇలా చిన్న చిన్న మోడల్స్ మా చెల్లి నేను కలిసి డిస్కస్ చేసుకొని చేయించామన్నమాట. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మా సిస్టర్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకుంది లోకల్ స్టోర్స్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక లంగా. సో ఇది కింద వచ్చేసి మొత్తం ఇలాగా స్కాలోపింగ్ మోడల్ లాగా చేయించాము. పైన వచ్చేసి ఇలా. సో ఇది ఈ లంగాకి పైనకి బ్లౌజ్ వచ్చేసి ఇది నేను బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంగా జాకెట్లో నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. ఇది వచ్చేసి బెనారసీ ఫ్యాబ్రిక్. సో ఇది బెనారసీ ఫ్యాబ్రిక్, దాని పైనకి వచ్చేసి ఇలా చేయించాను బ్లౌజ్. సో ఇది బ్లౌజ్, కాలర్ వచ్చి కింద జస్ట్ ఒక చిన్న వి షేప్ లాగా వచ్చిందనమాట. సో ఇది ఇవన్నీ కూడా మోస్ట్లీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారండి, ఎందుకంటే బేబీకి గుచ్చుకోవద్దు అని చెప్పి. అన్నిటికి కూడా ఇలాగా కాటన్ లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయించామన్నమాట, ఎందుకంటే బేబీకి ఎక్కడ గుచ్చుకోవద్దు, అన్కంఫర్టబుల్గా ఉండొద్దు అని చెప్పేసి అన్ని ఇలా చేయించాము. సో ఇది లంగా జాకెట్లు అయితే. అండ్ తర్వాత వచ్చేసి అత్తయ్య తీసుకున్న ఫ్రాక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీతో. సో ఇది ఒక ఫ్రాక్, యాక్చువల్గా తోకల బ్యాక్. సో ఇది ఒక ఫ్రాక్, చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ 0 to 6 months, 0 to 3 months అలా వచ్చేలాగే తీసుకున్నారనమాట అత్తయ్య కూడా. సో ఇది ఫస్ట్ ఫ్రాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది భలే కలర్ఫుల్గా అనిపించింది ఈ ఫ్రాక్. దీంట్లో కొన్ని అత్తయ్య తీసుకున్నాయి ఉన్నాయి, కొన్ని మమ్మీ వాళ్ళు తీసుకున్నాయి ఉన్నాయి. ఏది ఏదో నాకు కూడా క్లారిటీ లేదు, మమ్మీని అడిగితే నాకు కూడా సరిగ్గా గుర్తులేదు అన్నారు. సో అన్ని కలిపి కలిపి చూపించేస్తున్నాను. బట్ మోస్ట్లీ ఫ్రాక్స్ అన్ని కూడా ఎక్కువగా అత్తయ్య తీసుకున్నవే ఉన్నాయి. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది ఇంకొక ఫ్రాక్. ఇవన్నీ కూడా కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్, కంఫర్టబుల్గా డైలీ వేసేలాగా తీసుకున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అత్తయ్య పూరి వెళ్ళారనమాట రీసెంట్గా. సో పూరి వెళ్ళినప్పుడు అక్కడ ఇది బాగా నచ్చిందంట, అందుకని చెప్పేసి తీసుకున్నారు ఒక ఫ్రాక్ లాంటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్రాక్. అసలు ఎంత బాగుందో ఇదైతే. ఇది వచ్చేసి రిలయన్స్లో తీసుకున్నట్టున్నారండి. మీరు ఎవరైనా ఇండియాలో బేబీ అవుట్ఫిట్స్ చూస్తుంటే కనుక రిలయన్స్లో, జూడియోలో, మ్యాక్స్లో ఇలాంటి వాటిల్లో చూడండి, చాలా మంచిగా దొరుకుతాయి. సో ఇది చాలా ప్రిట్టిగా ఉంది. ఇదైతే పర్పుల్ షేడ్లో ఇది ఒక ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి. అయితే ఏంటంటే అన్ని రకాలు కాటన్, చికెన్ కారీ, పట్టు, అలా అన్ని రకాలు కలిసేలాగా తీసుకున్నారనమాట. ఇది కొంచెం చికెన్ కారీ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, కాటన్ది. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్ పింక్ కలర్ది. చూసారా ఇన్ని ఫ్రాక్స్ తీసుకున్నారు అత్తయ్య, అందుకనే నేను ఇక్కడ ఎక్కువ ఏమి తీసుకోలేదు. ఫుల్ సీస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది
జంప్ సూట్ లాంటిది అనమాట. జీన్స్ కింద పైనేమో టాప్, కిందేమో జీన్స్ షార్ట్ లాంటిది. అసలు ఎంత బ్రిట్టిగా ఉందో, చిన్నగా ఉంది. మీకు వీడియోలో సైజ్ ఎంత కనిపిస్తుందో కానీ చాలా చిన్నగా ఉంది. మేబీ ఇది ఒక 3 మంత్స్కి, 2.5 మంత్స్కి అలా కూడా సరిపోతుంది అని అనిపిస్తుంది. సో ఇదొకటి. అన్ని మోడల్స్ కూడా కవర్ చేశారు. అండ్ సాక్స్, సాక్స్ మిటన్స్ ఇలాంటివి కూడా వదలకుండా తీసుకున్నారనమాట అత్తయ్య. ఇది వచ్చేసి ఒక టాప్ లాంటిది, మేబీ దీని కింద ఏమన్నా తీసుకున్నారేమో చూడాలి నేను ఇప్పుడు. సో ఇది ఒక టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెయిర్, ఇది టాప్, ఇది దీన్ని ఏమంటారు పేరు గుర్తు రావట్లేదు నాకు, జంప్ సూట్ లాగా ఉంటుంది కదా. సో ఇది ఇది తీసుకున్నారు. అసలు ఇది కూడా ఎంత ముద్దుగా ఉందో అనమాట. నేనైతే అసలు మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చెప్పాను, ఎక్కువ ఎక్కువ ఏం తీసుకోవద్దు, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు కదా, ఇక్కడ తీసుకుంటాను అని చెప్పాను. బట్ ఇంకా ఆబ్వియస్లీ ఎవరు వినరు కదా, టూ సైడ్స్ కూడా ఫస్ట్ గ్రాండ్ చెల్లి ఎవరు వినరు. ఇంకా అందుకని నేను కూడా చెప్పడం మానేశాను. ఇది ఒక లంగా అనమాట, దీని పైనకు వచ్చేసి బ్లౌజ్ ఇది. యాక్చువల్గా అత్తయ్య పూరి వెళ్ళారని చెప్పాను కదా, అక్కడ ఇందాక ఒకటి చూపించాను, అదొకటి ఉంది, ఇదొకటి తీసుకున్నారు. ఇది బ్లౌజ్ చాలా పొడుగ్గా అనిపిస్తుంది, మేబీ దీని పైనకి నేను వేరే బ్లౌజ్ ఏమైనా పేర్ చేస్తానేమో. సో ఈ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఒక స్కర్ట్, అసలు ఇదైతే నాకు ఎంత నచ్చిందో, బుజ్జిగా భలే ఉంది. సో పర్పుల్ కలర్ స్కర్ట్, దీని పైన టాప్ మేబీ ఎక్కడో ఉండి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక జస్ట్ నార్మల్ క్యాజువల్ టాప్ లాంటిది. అండ్ దీని తర్వాత ఇంకొక ఫ్రాక్ పింక్ కలర్ది, ఇది కూడా చాలా ముద్దుగా ఉంది. ఇవేంటంటే జస్ట్ క్యాజువల్గా ఏదన్నా చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్లో వేయడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి. ఇది ఇందాక చూపించానో లేదో నాకు గుర్తులేదు. ఇది ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్. ఇది డ్రెస్సా ఫ్రాకా నాకు అర్థం అవ్వట్లేదు. ఇదైతే ఒకటి వచ్చింది, దీని కింద ప్యాంట్ కూడా వేయచ్చు, స్కర్ట్ కూడా వేయచ్చు, లేకపోతే ఉత్తగ్ కూడా వేయచ్చు అనుకుంటా. ఇది వచ్చేసి 6 to 12 months, మేబీ ఇది ఒక్కటే పెద్దదిగా అనిపిస్తుంది నాకు, చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ లాంటిది, జస్ట్ ఇంట్లో వేయడానికి చాలా స్మూత్గా ఉంది ఇదైతే. ఇది నాకు తెలిసి మమ్మీ తీసుకున్నట్టున్నారు బయట ఎక్కడో. ఇదొకటి. అండ్ ఇది ఒక ఫ్రాక్, మ్యాక్స్లో తీసుకున్నారు ఇది. ఇది కూడా పర్పుల్ షేడ్, పర్పుల్ షేడ్స్ నేను కూడా కొన్ని తీసుకున్నాను, దీంట్లో కూడా పర్పుల్ షేడ్స్ బాగానే వచ్చాయి. అండ్ ఇది ఒక ఫ్రాక్ లాగా ఉంది, దీని కింద ప్యాంట్ వచ్చింది. ఇది ఫ్రాక్ లాగా వేయచ్చు, ఇలా ప్యాంట్తో కూడా వేయచ్చు అనుకుంటా. ఇదొకటి జస్ట్ క్యాజువల్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ డ్రెస్, మనకి ఇక్కడ దొరుకుతాయి కదా ఫుల్ సీజ్, అలాంటిది ఒకటి పంపించారు. ఇది 3-0 to 3 months, వెంటనే హెల్ప్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బిప్స్ అంటారు కదా, అవి కూడా పంపించారు అత్తయ్య, ఇంకా నేను అందుకనే ఇక్కడ తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్లు, ఇవి చూడండి, వీటిని ఏదో పేరు చెప్పారు నాకు గుర్తులేదు. ఇది హ్యాండ్తో మాత్రమే స్టిచ్ చేయడానికి అవుతుందంట. సో ఇది ఎల్లోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి మోడల్. సో ఇలా ఉంది వెనకాల, ఇలా తోకలు ఉన్నాయి కట్టుకోవడానికి వీలుగా. సో ఇవి రెండు చేయించారు అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్, ఎవరో స్టిచ్ చేస్తారంట, తనతోని స్టిచ్ చేయించి పరిమాళ పంపించారు, ఏదో చెప్పారు పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇవి పెట్టాలంట. సో ఇలా ఉన్నాయి. ఇది చాలా టైం పడుతుందేమో అనిపిస్తుంది, చూసారు కదా మీకు ఎంత కుచ్చులు కుచ్చులు కుచ్చులుగా ఉందో, చాలా టైం పడుతుందేమో చేతితో కుట్టడానికి అని అనిపించింది. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మా సిస్టర్ తనే కుట్టింది ఒక ఫ్రాక్, ఇది కంప్లీట్గా మొత్తం స్మూత్గా ఉండే నెట్ తోటి, చాలా అసలు ఎంత గీరా పెట్టిందో చూడండి, చాలా ఉంది ఇంత ఉంది. సో దీంతో ఒక ఫ్రాక్ లాగా ఇలా ఐస్ క్రీమ్స్ ఇలా ఒక థీమ్ లాగా చేసి పంపించింది అనమాట. సో ఇది చూడగానే నాకు అనిపించింది, ఎవ్రీ మంత్ బర్త్డేకి కేక్ కట్ చేయడం అలా చేస్తూ ఉంటాం కదా ఎవ్రీ మంత్. సో ఒక మంత్ మేబీ ఇలా ఐస్ క్రీమ్ చాక్లెట్ థీమ్ ఏదన్నా పెట్టి ఈ ఫ్రాక్ వేయాలి అని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది చూడండి. ఇదంతా కూడా వర్క్ తన చేతితో చేసి కట్ చేసి దీని పైన పెట్టింది, చాలా నీట్గా వచ్చింది, రెడీమేడ్ దానికంటే కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది లోపలంతా కూడా తను క్యాన్ అన్నీ వేసి చేసింది అనమాట. సో ఇది ఒక ఫ్రాక్. అండ్ ఇదే సూట్ కేసులో మా హస్బెండ్కి ఒకటి వచ్చింది, రామ్రాజ్లో పంచ తీసుకున్నారనమాట. తనకి ఈ స్టైల్ లేదు ఇప్పటివరకు, మా హౌస్ వార్మింగ్ అప్పటి నుంచి తీసుకుందాము అనుకుంటున్నాను, బట్ అకేషన్ సిచ్యువేషన్ ఏమీ రాలేదు ఇంకా అందుకని చెప్పి తీసుకోలేదు. సో ఇప్పుడు తీసుకున్నాను అనమాట,
పట్టు పంచె అండ్ కుర్తా లాంటిది. పట్టు అంటే ప్యూర్ పట్టు తీసుకోలేదులేండి, ఎందుకంటే ప్యూర్ పట్టు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం పట్టుకి దగ్గరగా ఉండేలాగా చూసి అయితే తీసుకున్నాను. సో ఇది సూట్ కేసులో అత్తయ్య అండ్ మమ్మీ వాళ్ళు బేబీ కోసం కొన్న బట్టలు. హోప్ మీకు ఈ బట్టలు అన్నీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. జస్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. అండ్ నాకు కూడా ఒక మెమరీ లాగా, అంటే ఎప్పుడైనా చూసుకున్నా ఒక 5-6 ఇయర్స్ తర్వాత కూడా చూసుకుంటే అమ్మ ఇన్ని తీసుకున్నారా అప్పుడని ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇదంతా ఒక బ్లాగ్ లాగా షూట్ చేసి మీకు అయితే పోస్ట్ చేస్తున్నాను. లంగా జాకెట్ మోడల్స్ అవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో అయితే కలుస్తాను. సీ యూ, బై బై.